అనేక సంఘాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. దుర్మార్గులు వాళ్ళు అక్కడ కనబడుతున్న మాకు సంఘీభావన పేరు పేరున నా యొక్క సరస్సు వచ్చి మీరు పాదాభివందనాలు చేస్తున్నాం. ఎన్నో మీ యొక్క భాగంగా మీరు ఆర్థిక సాయం చేస్తున్నాం. నాకున్న జీతాలు కూడా వేయలేదు. జీతాలు లేకుండా మేము మంచిగా ఇప్పుడు ఏమైనా సిద్ధించాలని తెచ్చుకోండి. మమ్మల్ని ప్రభుత్వంలో కలపాలని ఓటేసి తప్పించి సార్తో తీసుకో, టీచర్తో తీసుకో. రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు మరి నిరాహార దీక్ష చేస్తున్నాము. అందుకు భాగంగా మరి ప్రజల మద్దతు, మరి అన్ని సంఘాల మద్దతు, రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు జనగామ డిపోలో మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికొచ్చి మరి వాళ్ళు మాకు మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ మా జనగామ డిపో జేఏసీ తరఫున తలమంచి శిరస వంచిన నమస్కారం చేస్తున్నా. మరి ఎందుకంటే ఇది ప్రజల రవాణా సంస్థ, అందుకు మేము కూడా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. మరి ఉపాధ్యాయులు మరియు వేరే నాయకులు కూడా అందరు వచ్చి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజా రవాణా సంస్థ, నిర్వినియోగం కావద్దనే ఉద్దేశంతో మరి ప్రయాణికులు గుంటోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ తక్కువ ఉన్నవాళ్ళు కానీ అందరూ ప్రయాణించే ఈ ఆర్టీసీ బస్సు గురించే మరి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్ని రకాల ఇటువంటి దాన్ని సీఎం గారు ఏ మాట చెప్పకుండా కూడా మరి కాలయాపన నెల రోజుల నుండి మమ్మల్ని కాలయాపన చేసుకుంటూ సమ్మెలోకి దింపడానికి ఎంత కక్షపూరితమైన ఈ చర్య చేస్తుండో మరి సీఎం గారు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మాకు పండగ వాతావరణం కూడా లేదు. ఇప్పటి వరకు 10 రోజులైనా జీతాలు కూడా రాలేదు. మరి నెల 10 రోజులకు జీతం రాకుండా కూడా మేము ఈ ఆర్టీసీ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాము. మరి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టానన్న ఆలోచన కాదు. మీకు నెల రోజుల నుండి నెల కిందనే నోటీస్ ఇచ్చినా కానీ దీన్ని పట్టించుకోకుండా ఇలా ప్రయాణికులు కానీ పబ్లిక్ కానీ నువ్వు వేరే విధంగా లాస్ ఉన్నదనే నష్టపరిహారం ఉన్నదన్న ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటే నువ్వు ఆస్తుల గురించి 50 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇలా 50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నువ్వు వాటిని కబ్జా చేయడానికి ఉన్నావా? ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? మరి ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. మరి ఎవరైనా ప్రజలు మొత్తం దీని గురించి ఎవరైనా మాకు మద్దతు తెలపాలని ఈ జేఏసీ తరఫున ఆర్టీసీ జేఏసీ తరఫున నేను ఇంకా విజ్ఞప్తి మేము ఇంకా ఉధృతం చేయడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చాలా ఐక్యంగా కలుస్తాం. ఇక మేము వీళ్ళకు వీలైతే అవసరం అనుకుంటే ఇప్పటికీ మేము ఆర్థికంగా మేము సాయం చేయడానికి మేము సిద్ధమైనాం. ఇంకా వీళ్ళు ఎన్ని నెలలు వీళ్ళు సమ్మెని కంటిన్యూ చేసినా కూడా దానికి మేము సంఘీభావమే కాదు, అన్ని సపోర్టాలు అన్ని కుటుంబాలు కూడా కలిసి వచ్చి వీళ్ళకు మద్దతుగా ఉంటాం. దీన్ని తీవ్రతరం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేయకపోతే ఇక మీరా మేమా అనేది తెలుసుకునే సమయం ఇది. కనుక మేము తప్పనిసరిగా ఇక అసలు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం జరుగుతున్నది. కనుక దోపిడీ లేనితనానికి మేము ఈ రెండింటి మధ్యన యుద్ధం జరుగుతుంది. కనుక ఈ దోపిడీని కొనసాగడానికి వీలలేదు. ఇవాళ ప్రైవేటు బస్సులు ఎవరైతే ఉన్నాయో మీ ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులను బతికించడానికి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు. కాబట్టి మీరు ఇకనైనా మీరు ఈ ప్రజాస్వామిక ఉద్యమాన్ని గుర్తించి మీ వైఖరి నుంచి మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నుంచి వెనకపోతారని, లేకపోతే మీకు సరైన సమయంలో ఇది మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా ఇంకా తీవ్రతరం చేస్తాం. మా కార్యాచరణని మేము ఈ భవిష్యత్తులో మేము చాలా ప్రకటించి తీవ్రతరం చేసి వీళ్ళని ఉద్యోగులుగా చేసేంత వరకు కూడా మేము వెనకపోమని చెప్పి మేము ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు